Hello friends, welcome back to Sumatri channel. Iroju mana recipe vachesi Ayangarla Pulihora. Idi gudilo prasadamga tayar chestaru. Ee Pulihora chala tasty ga untundi. Alage tintunte inka tinanalpiche recipe anamata. Chudandi nenu ikkada 250 grams rice teeskuntunnanu. Rice తీసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒక 1.5 కప్పుకి నేను ఇక్కడ 3 గ్లాసుల వాటర్ పోసాను అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ ని కూడా చేర్చండి చేర్చి లిడ్ క్లోజ్ చేసి ఒక 1/2 hour పాటు నాననివ్వండి తర్వాత మీరు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అయితే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ పైన పెట్టి ఆన్ చేయండి లేదంటే నార్మల్ స్టవ్ పైన రైస్ లా కుక్ చేయండి స్టవ్ ఆన్ చేసి pan పెట్టి pan ని వేడ్ చేయండి వేడ్ చేసిన తర్వాత మీ ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేయండి అడ్జస్ట్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు 1 టీ స్పూన్ పచ్చనగపప్పులు 1 టీ స్పూన్ మినపగుండ్లు అలాగే 1 టీ స్పూన్ మిరియాలు ఈ మిరియాలు అనేది మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే 1 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే 2 ఎండు మిరపకాయలు వీటన్నిటిని లో ఫ్లేమ్ పైన ఫ్రై చేయండి కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు 1/2 టీస్పూన్ మెంతులు అలాగే 2 టీస్పూన్ల సీసమి సీడ్స్ అంటే నువ్వులని కూడా యాడ్ చేసి ఒక ఫ్యూ సెకండ్ల పాటు ఫ్రై చేయండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత 1/2 టీస్పూన్ ఆవాలు కూడా యాడ్ చేయండి లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే యాడ్ చేయండి లేదంటే అవి కలర్ చేంజ్ అయ్యాయి అంటే టేస్ట్ చేదుగా వస్తుంది అందుకని లాస్ట్ లో యాడ్ చేయండి తర్వాత అన్ని ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్ కి ట్రాన్స్ఫర్ చేయండి అలాగే 1/2 టీ స్పూన్ రాక్ salt అంటే కల్లుప్పును కూడా కలిపి మెత్తని పౌడర్ లా తయారు చేసుకోండి ఇప్పుడు మళ్ళా స్టవ్ ఆన్ చేసి కొన్ని కర్రీ లీవ్స్ అంటే కరివేపాకుని యాడ్ చేసి దొరగా ఫ్రై చేయండి కర్రీ లీవ్స్ వేయటం వల్ల మీ పులిహోర మంచి టేస్ట్ వస్తుంది కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి చూడండి ఈ కర్రీ లీవ్స్ ఫ్రై అయిపోయాయి మిక్సీ జార్ కి ట్రాన్స్ఫర్ చేసి మెత్తని పౌడర్ లా తయారు చేసుకోండి చూడండి పౌడర్ రెడీ అయిపోయింది చూసినట్లయితే ఇంత మెత్తగా ఉండాలి మీ పౌడర్ ఇప్పుడు దీనిని పక్కన పెట్టండి ఇప్పుడు ఇక్కడ నేను ఒక 250 గ్రాముల రైస్ తీసుకున్నాను కదా దానికి తగ్గట్లు ఒక 35 గ్రామ్స్ టామరిండ్ ని బాగా హాట్ వాటర్ లో ఒక 10 నిమిషాల పాటు సోక్ చేయండి అంటే నానబెట్టండి నానబెట్టిన తర్వాత గుజ్జినంత తీసి పక్కన పెట్టండి అలాగే స్టవ్ ఆన్ చేసి pan పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల కుకింగ్ ఆయిల్ ని యాడ్ చేయండి చూడండి రైస్ కుక్ అయిపోయింది ఇప్పుడు దీనిని కొంచెం సేపు ఒక పక్కన బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వండి ఈ బౌల్ లోని రైస్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మిక్సీ జార్ లోని పౌడర్ ని కలిపి బాగా చక్కగా కలయబెట్టండి మీరు చేతి సహాయంతో గాని స్పూన్ తో సహాయంతో గాని చేతి సహాయంతో కలిపినట్లయితే బాగా కలుస్తుంది చూడండి మీన్ టైం ఇక్కడ pan లోని ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మీరు ఒక 3 టేబుల్ స్పూన్ల లేదంటే ఒక గుప్పెడు పీనట్స్ అంటే వేరుశనగ గుండ్లని యాడ్ చేయండి అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగ పప్పులు అలాగే 1 టీ స్పూన్ మినపగుండ్లు కలుపుతూ కొన్ని సెకండ్ల పాటు ఫ్రై చేయండి అలాగే 1 టీ స్పూన్ కొన్ని ఫ్యూ సెకండ్ల పాటు ఫ్రై చేసిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర అంటే క్యూమిన్ సీడ్స్ అలాగే 1/2 టీ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలను కూడా యాడ్ చేసి కొన్ని సెకండ్ల పాటు ఫ్రై చేయండి అలాగే కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఎండుమిర్చి వీటిని కూడా కలిపి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి అలాగే 2 to 3 పుదీనా ఆకులు ఈ పుదీనా ఆకులు యాడ్ చేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఎక్కువ యాడ్ చేయవద్దు ఓన్లీ 2 to 3
పుదీనా ఆకులు అలాగే కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి కొన్ని సెకండ్ల పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు కొంచెం ఎండు ద్రాక్షాన్ని కూడా యాడ్ చేసుకోండి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ అయ్యే ముందు ఈ ఎండు ద్రాక్షాన్ని కొంచెం యాడ్ చేయండి. మీరు కావాలనుకుంటే కొంచెం ఇంగును కూడా యాడ్ చేసుకోండి, లేదంటే మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసి జస్ట్ ఒకసారి అలా కలిపి మీరు రైస్కి ట్రాన్స్ఫర్ చేయండి ఈ సీడ్స్ మిక్చర్ని. ఇలా రైస్ పైన పోసేసి వదిలేయండి. తర్వాత మరలా ఫ్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక టీ స్పూను ఆయిల్ని కలిపి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత పచ్చిమిరపకాయలని కూడా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఆ చింతపండు గుజ్జుని ఈ ప్యాన్కి యాడ్ చేసి ఒక 3/4 టీ స్పూను రాక్ సాల్ట్ లేదంటే మీ దగ్గర వేరే సాల్ట్ ఉన్నట్లయితే దానిని కలపండి. అలాగే కొంచెం 1/4 టీ స్పూను బెల్లాన్ని కూడా కలపండి. ఈ బెల్లం యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మీ అయ్యంగార్ల పులిహోర. చూడండి, ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా మీడియం ఫ్లేమ్ పైన బాగా కలియబెడుతూ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించండి. ఉడికించిన తర్వాత మీకు కావాలనుకుంటే కొంచెం కర్రీ లీవ్స్ అంటే కరివేపాకుని యాడ్ చేయండి. యాడ్ చేసి ఇలా ఉడికించండి. ఇలా ఉడికించిన మిశ్రమాన్ని మీరు రైస్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు కొంచెం గరిట సహాయంతో బాగా కలియబెట్టండి. కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మీరు చేతితో కలియబెట్టుకోండి, లేదంటే మీరు స్పూన్ సహాయంతోనే కలియబెట్టండి. చూడండి, ఇలా కలియబెట్టిన తర్వాత రైసు రెడీ అయిపోయిందండి. మూత పెట్టి ఒక 30 నిమిషాల పాటు వదిలేయండి. తర్వాత సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ గుమ్మగుమ్మలాడే అయ్యంగార్ల ప్రసాదం పులిహోర రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫర్ మోర్ రెసిపీస్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.